ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ లో తెలుగుదేశం పార్టీ నేతలు జెండా పండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వి కృష్ణప్రసాద్ పాల్గొని పార్టీ జెండా ఎగరవేసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో టీడీపీని పార్టీని తెలంగాణలోని బలోపేతం చేస్తామని, అధికార పార్టీ చేసే అక్రమాలను భూ కబ్జాలను ఎండగడతామని అన్నారు. మొదలుపెట్టింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అని మనం అందరికీ చెప్పుకుంటూ ఆ రోజు కృష్ణా నుంచి వాటర్ తెచ్చి ఆరు నెలల లోపల వాటర్ ఇచ్చి వాటర్ స్క్వేర్ సిటీని లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ ఆ రోజు సరునార్ చెరువులో ఫ్లడ్ వస్తే కానివ్వండి, మహిళా పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే మన ఎమ్మెల్యేగా కానీ వాళ్ళు చేసే అవినీతి పనులు, ప్రతి చెరువు కూడా కబ్జా పెట్టడం జరిగింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ కూడా ఒక పైరాలు కూడా చెరువే చూసుకోండి. ఆరు మూసియమ్మడి దీనికి సమాంతరంగా ఒక రోడ్డు నిర్మించాలని మా కోరిక, ఖచ్చితంగా నెరవేరుస్తాం. హైవే ట్రాఫిక్ కంట్రోల్ కావాలంటే మూసియమ్మడి సమాంతరమైన రోడ్డు నిర్మించి రామంతపూర్ కానీ ఇంకా చాలా చోట్ల చైతన్పూర్లో కానీ ఒక బ్రిడ్జ్ వేసి అటు ఇటు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తే చాలా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందని తెలియజేసుకుంటున్నాం. మా మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా చేర్చి ఇక్కడ సమస్యల మీద, స్థానిక సమస్యల మీద మేము పోరాటం చేస్తాం. అలాగే మహిళలకి, డ్వాక్రా గ్రూపులకు కానీ వారికి ఇతోదిక సహాయం చేయడానికి మేము ఎల్లవేళ్ళ ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మా శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.